ప్రజలు ప్రజాస్వామ్యం విజయం సాధించింది. ఇది రానున్న కాలానికి సూచిక. ఇది ప్రజలు అట్లాగే ప్రజాస్వామ్య శక్తులంతా ఈ రోజున నియంతృత్వ బీజేపీ పరిపాలనని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఇది. అంతేకాకుండా ప్రజల ఆస్తుల్ని అప్పనంగా అమ్మివేస్తానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది. దేవుణ్ణి మతాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా వచ్చే ఎన్నికల ఫలితాలు ఇవి. కర్ణాటకలో ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గెలిచిన వారికి మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా మా శుభాకాంక్షల్ని ఆంధ్రప్రదేశ్ని తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి ముందుకు నడిపిస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ.